బనగానపల్లి పట్టణం 16వ వార్డులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని బనగానపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి పార్టీ ఇన్ఛార్జ్ కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్డులో ఇంటింటికి వెళ్లి జగనన్న అధికారంలోకి వస్తే నవరత్నాల పథకంతో రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని, ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు లబ్ధిదారులకు పథకం చేకూరుతుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీకి అధికారం కల్పించాలని, తనకు మరోసారి అవకాశం కల్పిస్తే పెండింగ్ లో ఉన్న ఇంటి స్థలాలు ప్రభుత్వ గృహాలు మంజూరు చేయిస్తానని తెలిపారు. పట్టణంలోని ప్రజలకు ఇంటి స్థలాలతో పాటు గృహాలు కట్టించి పేదవారికి ఇవ్వడం తన లక్ష్యమని తెలిపారు. కావున ప్రజలందరూ తనకు అవకాశం కల్పించి శాసనసభ్యుడిగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో 110 బూత్ కమిటీ కన్వీనర్ అలీ అబ్బాస్, బూత్ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ లేదు ఉదర్ జామా సమయం బాబు బాగా బాబు కరామా పోటది అన్నగానే గొడవ యాదారు అవుతుంది చూడు అన్నా హాజీ బాయ్ అందరూ అప్పుడు Thank you.
సర్జన్ ఓడ తాలిపోయి ఫ్యాన్ కు ఈరోజు బనగానపల్లి టౌన్ పదహారవ వార్డు 110 బూత్లో ఈరోజు పర్యటన చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ పర్యటనలో గమనించిన విషయం ఏమంటే, అసలు డ్రైనేజ్ వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మొత్తం వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయిపోయి ఎక్కడి వాటర్ అక్కడే మరి నిల్వ ఉన్నటువంటి రోగాలు వస్తూ ఉన్నాయని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కనీసం ఈ యొక్క ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి ఈ యొక్క జనాభా సంబంధించి ఇక్కడ కొత్తగా కొన్ని ఇండ్లు కూడా సొంతంగా కట్టుకున్నారు. మరి ఇంతవరకు వాళ్ళకు ట్యాబులు కొత్తగా కూరగాయలు కూడా వేయలేదు. మరి వాళ్ళు ఏదైనా మాకు పంచాయతీ బోర్డు దగ్గరికి పోయి కూరగాయలు కావాలంటే కూడా అక్కడ పంచాయతీ బోర్డులో ఇప్పటికి దాదాపు 14-15 మంది ఈవోలు మారిపోయింది. ఈ యొక్క ఈ పంచాయతీ బోర్డు మొత్తం కూడా రాజారెడ్డి ఇంట్లో వీరువాళ్ళు ఉంది. కాబట్టి దీనికి పంచాయతీ బోర్డుకు ఎన్నికలు జరగకపోవడంతో కనీసం పంచాయతీ బోర్డు ఏదన్నా కూడా పండుగ మరి మిగతా దానికి కూడా ఎవరు కూడా ఈ యొక్క ప్రజలకు సంబంధించి సీసీ రోడ్లు కానీ లేకుంటే వీధి లైట్లు కానీ లేదంటే ఏది కూడా ఈ కొన్న ప్రధాన వార్డు ఏది కూడా చేయడం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా తీవ్రమైన అదేవిధంగా ఇల్లు కావాలని చెప్పి చాలామంది ఇల్లు ఇస్తారు కావాలని చెప్పి అడిగినారు. అదేవిధంగా ఇక్కడ స్టాగ్నేట్ అయిన వాటరు ఇంతకుముందు మనం రోడ్డు వెంట సైడ్ కాల్వ ఏర్పాటు చేసి మనం తీసుకుపోయిం కానీ ఇప్పుడు అది కూడా మొత్తం బంద్ చేయడంతో ఈరోజు మొత్తం వాటర్ అంతా కూడా రోడ్ల మీదకి వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థను అంతా కూడా ఆధునీకరించి ఖచ్చితంగా ప్రతి వీధిలోనూ కొత్తగా ట్యాబులు కూడా వేసి సీసీ రోడ్లు అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను కూడా అది పూర్తి చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇండ్లు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, మరి ఈ కాలనీకి సంబంధించి మొత్తం కావాల్సినటువంటి మరి ఈ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా ఈసారి ఓటేస్తామని చెప్పి ప్రజలు ముందుకు వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఖచ్చితంగా ఎప్పుడు ఓటు వేయాలా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు జరిగినా మరి 16 వార్డులో మంచి మెజార్టీ వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తాను.